వెల్కమ్ టు ఆహారం వీధిలో. సో ఈ వారం కూడా స్పెషల్ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆహార వీధిలో. సో జనరల్గా మనందరికీ ఇష్టమైనది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మెయిన్ కోర్స్లో మనం ఆర్డర్ చేసేది ఏంటి అంటే స్టార్టర్స్ తర్వాత రోటీ, రోటీ తర్వాత ఏం ఆర్డర్ చేస్తాము, రైస్ ఆర్డర్ చేస్తాము. ఇష్టంగా తినేది ఏంటి, బిర్యానీ. సో వెరైటీస్ ఆఫ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసింది ఈరోజు ఆహార వీధిలో. జనరల్గా ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక కీమా బిర్యానీ, ఇంతే కదా మనం తినేది, వెజ్ బిర్యానీ ఒకటి. కానీ ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ఆ ప్లేస్లో అంట ఓన్లీ బిర్యానీ స్పెషల్స్ అంట. అది ఏంటంటే పాట్లో ఇస్తారంట, వెరైటీ వెరైటీ బిర్యానీస్ ఉంటాయంట. ఆ ప్లేస్ పేరు ఏంటంటే ఏదో చెప్పారబ్బా, ద స్పైసీ పాట్ బిర్యానీస్. అక్కడ ఓన్లీ మీకు బిర్యానీస్ తప్ప ఏమీ దొరకవంట, రకరకాల బిర్యానీలు తినడానికి. దట్ టు వీకెండ్ సాటర్డే సండే వచ్చిందంటే మన వాళ్ళందరూ బిర్యానీలకు రెడీగా ఉంటారు కదా. సో మనం ఈరోజు వెళ్ళి బిర్యానీస్ తిన్నాము అండ్ వెరైటీ బిర్యానీస్ మీకు కూడా నేను ఇంట్రడ్యూస్ చేసి ఇలా ఈ బిర్యానీ ఇక్కడ దొరుకుతుంది అని, స్పైసీ పాట్లో దొరుకుతుంది అని చెప్పేస్తాను. మరి ఈ స్పైసీ పాట్ ఎక్కడుంది, ఈ స్పైసీ పాట్ వచ్చేసి కొండాపూర్లో ఉంది. నేను కొండాపూర్ చౌరస్తా దగ్గర ఉన్నాను. ఇప్పుడు రూట్ మ్యాప్ చెప్పాలి కదా మీకు. ఇక్కడి నుంచి అంటే నేను ఎలాగైతే నిల్చున్నానో అక్కడి నుంచి వస్తే హైటెక్ సిటీ, ఇటు నుంచి వస్తే గచ్చిబౌలి. ప్రెజెంట్లీ ఈ చౌరస్తా కొండాపూర్ సిగ్నల్స్ అనమాట. కొండాపూర్ సిగ్నల్స్ నుంచి హైటెక్ సిటీ నుంచి వస్తే సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని స్ట్రేట్గా వచ్చేస్తే కిమ్స్ ఆపోజిట్లోనే ద స్పైసీ పాట్ అని ఉంటుంది. అండ్ గచ్చిబౌలి నుంచి ఒకటే రోడ్ తీసుకొచ్చి స్ట్రేట్ వెళ్ళిపోతే కిమ్స్ ఎదురుగానే స్పైసీ పాట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే కిమ్స్ ఆపోజిట్లోనే ద స్పైసీ పాట్ అనేది ఉంటుంది. సో టకటక వెళ్దాం ఇప్పుడు, నన్ను ఫాలో అయిపోతారా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ విమెన్ అండ్ గుడ్ జెంటిల్మెన్ లాగా. కమ్ ఆన్ ఫాలో మీ నౌ. సో మన బిర్యానీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ చౌరస్తా దగ్గర మాత్రం కొద్దిగా మనకి ఈ సిగ్నల్ దగ్గర ఏంటంటే అన్ని చోట్ల నుంచి వెహికల్స్ వస్తాయి కదా, సో కొద్దిగా రష్ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి హైటెక్ సిటీ నుంచి వచ్చాం కాబట్టి రైట్ తీసుకోవాలి సిగ్నల్ నుంచి. ఫస్ట్ ఏ సిటీ నుంచి వచ్చినా, ఏ కంట్రీ నుంచి వచ్చినా హైదరాబాద్కి వస్తే మాత్రం ఫస్ట్ అందరు అడిగేది ఏంటి క్వశ్చన్, బిర్యానీ ఎక్కడ తినాలి. సో మనం జనరల్లీ మనం ఏం చెప్తాము, సికింద్రాబాద్ వెళ్తాము, బేగంపేట వెళ్తాము, అన్ని చోట్ల వెళ్తాం కదా. సో ఇప్పుడు మీకు కొత్త ప్లేస్ దొరికింది, ఏది, స్పైసీ పాట్ అని. బిర్యానీ ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు అండ్ కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది కదా, అది తిని తిని బోర్ కొడితే ఇటు కూడా రావచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేసాము మనము కిమ్స్ దగ్గర. యా, ఇక్కడ ఇంకొక చౌరస్తా వస్తుంది, ఇక్కడ సిగ్నల్ ఉండదు కానీ చౌరస్తా ఉంటుంది. అండ్ ఇప్పుడు కిమ్స్ వచ్చింది చూడండి, ఇక్కడ రైట్లో. ఓకే, కిమ్స్ వచ్చింది. వేర్ ఇస్ ద స్పైసీ పాట్? ఆహా, అటు కిమ్స్, లెఫ్ట్ సైడ్ చూడండి ఇప్పుడు స్పైసీ పాట్. ఎక్కడ, ద స్పైసీ పాట్కి వచ్చేసాను. సో బిర్యానీస్ గురించి మనకి తెలియాలి కదా, మటన్ చికెన్ బిర్యానీ ఓకే ఓకే కామన్ కామన్. సో ఈ స్పైసీ పాట్ బిర్యానీ హౌస్లో ఏంటంటే రకరకాల బిర్యానీస్ ఎట్లా చెప్పాను కదా, రకరకాల బిర్యానీస్ ఉంటాయంట. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెను కార్డులో ఏ బిర్యానీలు ఉన్నాయి అని తెలుసుకోవాలి కదా, ఒక పర్సన్ కావాలి కదా నాకు చెప్పడానికి. ఆ పర్సన్ ఎవరు తెలుసుకుందామా, అడుగుదాం ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని. సో ఎవరు అక్కడ, అక్కడ కాదు ఇక్కడే ఉన్నారు పర్సన్ మాట్లాడడానికి, బిర్యానీస్ గురించి చెప్పడానికి. హలో, హాయ్, మీ పేరు? వెంకీ అండి. ఓకే వెంకీ గారు, స్పైసీ పాట్లో వాట్ యు ఆర్, మీ రోల్ ఏంటి ఇక్కడ? నా రోల్ అడ్మినిస్ట్రేటింగ్. అడ్మినిస్ట్రేటింగా? yes. ఓకే గుడ్, అయితే కరెక్ట్గా నీట్గా చెప్పే పర్సనే దొరికారనమాట నాకు. సో వెంకీ గారు, ద స్పైసీ పాట్లో స్పెషల్ ఏంటి? మా పేరులోనే ఉంది, పాట్ బిర్యానీ అని. ఓకే, పాట్కి అంటే కొండకి పురాతన రోజుల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. మేము కొండలో తింటుంటే మనకి ఎన్నో విటమిన్స్ ఉంటాయి,
అది ఇంకో రోజున్నా కూడా మనకి లాస్ ఉండదు. అదే ఇప్పుడు వచ్చినటువంటి అల్యూమినియం కంటైనర్స్ లో తింటే మనం ఒక రోజు తింటాం కానీ రెండో రోజుకి అది తినలేము. అందుకని బిర్యానీ వారానికి ఒక్కసారి తింటాం, రోజు తింటే బోర్ కొడుతుంది కదా. కానీ మీరు మా బిర్యానీ అయితే రోజు తినొచ్చు. రోజు తినొచ్చా? ఈవెన్ మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారన్నమాట. మరి మా హెల్దీ ఫుడ్ ఎవరు తింటారు? ఎక్సర్సైజ్లు ఎవరు చేస్తారు? మీరు రోజు బిర్యానీ తినమంటే మేము ఇలా ఉన్నవాళ్ళు ఇలా అయిపోతాం అనమాట. స్క్రీన్ లో మళ్ళీ పట్టం మేము. పర్లేదండి, మీకు చాలా హెల్దీ అనమాట బిర్యానీ. ఓహో, అంటే రోజు తినొచ్చు అంట. కానీ హెల్త్ వైజ్ చాలా జాగ్రత్తలు చూసుకుంటారు. అంటే బిర్యానీ అంటే కొంచెం మసాలాలు, రైస్ అంటే ఎక్కువ కదా, రైస్ కొంచెం తక్కువ తినాలి లేకపోతే కావచ్చు. మా దాంట్లో సగం రైస్ ఉంటుంది, సగం చికెన్ ఉంటుంది, కాబట్టి మీకు కావాల్సినవన్నీ బాడీకి అందుతాయి. ఓహో, అంటే బ్యాలెన్స్ చేసేసారనమాట అక్కడ. అవును. ఓకే, మీరు చికెన్ అన్నారు అంటే ఇక్కడ ఓన్లీ చికెన్ బిర్యానీనా? లేదండి, చాలా ఉన్నాయి బిర్యానీస్. మరి అందుకనే నేను అడిగాను. చాలా ఉంది. మీరు సోయా చంక్స్ తో బిర్యానీ చాలా బాగుంటుంది. సోయా చంక్స్ తో బిర్యానీయా? అవునండి. ఓకే, అంటే జనరల్లీ కర్రీ విన్నాం గానీ సోయా చంక్స్ ఐడింటా అదే స్పెషల్. దట్టు పాట్లోనేసరికి మీకు ఇంకా టేస్ట్ వస్తుంది. మీరు అలా చెప్తూ ఉంటే నాకు తొందర తొందరగా తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, యు విల్ టేస్ట్ ఇట్. ఓకే, అండ్ వెజ్ లో ఇవన్నీ సోయా చంక్స్ అనేది కొత్తది. అండ్ నాన్ వెజ్ లో? నాన్ వెజ్ లో చికెన్ ఆబ్వియస్లీ, అండ్ ప్రాన్ బిర్యానీ ఉంటుంది, ఫిష్ బిర్యానీ ఉంటుంది. సో మీరు ఇంత లిస్ట్ చెప్పారు కాబట్టి మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో మీరు నాకు అందులో సర్వ్ చేసేసేయండి, నేను తినేసి మా వ్యూస్ అందరికీ చెప్పేస్తాను. మరి టేస్ట్ ఎలా ఉంది రేటింగ్ కూడా ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు బిర్యానీస్ అంతా సర్వ్ చేసేస్తారంట. నేను టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. నాకు ప్లేట్ ఇమ్మంటే ఇది ఇచ్చారు, ఇందులో నేను వేసుకొని తినాలి. ఇది కూడా హెల్త్ వైజ్ చాలా బాగుందంట. అంటే ఇలాంటి ప్లేట్స్లో మనము తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఏ బిర్యానీ తిందాం? నాకే తెలియదు కదా ఏ బిర్యానీ, ఎందుకంటే అంత చూడండి అన్ని పాట్స్లో వైట్ రైసే ఉంది, అండ్ కింద మసాలా ఉంటుంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ నేను వడ్డించుకుంటాను, ఏ బిర్యానీ అనేది నేను చెప్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఈ బిర్యానీ. ఇద్దరు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది మటన్ బిర్యానీ. ఎస్, ఎందుకంటే నాకు మటన్ బిర్యానీ తెలుసు కాబట్టి ముక్కలు చూసి తెలుసుకున్నాను మటన్ అని చెప్పేసి. సో మటన్ బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుందంట ఇక్కడ, మరి టేస్ట్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే బిర్యానీ తినేటప్పుడు నలుగురం కూర్చున్నాం అనుకోండి, టపటపటపటపటపటప తినేస్తాం. ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి తినేటప్పుడు కదా, టేస్టీ అందుకనే ఉంటుంది బిర్యానీ. కానీ స్పైసీ పాట్లో మాత్రం దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. జనరలీ బిర్యానీ అంటే కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా మనకు, అలా లేదు. ఘీలో చేసింది, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. టూ గుడ్ ఉంది. నెక్స్ట్ టైం బిర్యానీ తిందాం, నాకు తెలీదు, వడ్డించుకున్న తర్వాత చెప్తానే. దిస్ ఇస్ పన్నీర్ బిర్యానీ. యాహూ. ఓకే, పన్నీర్ ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రం యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఎందుకంటే పన్నీర్ చిన్న చిన్న ముక్కలు వేయలేదు. జనరల్లీ పన్నీర్ బిర్యానీలో చిన్న చిన్న ముక్కలు మాకు అనిపిస్తూ ఉంటాయి కదా, సో ఈ బిర్యానీలో పెద్ద పెద్దగా ఉన్నాయి పన్నీర్. యూ కెన్ ఎంజాయ్ ఇట్. టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ కూడా ఎలా ఉంది. పన్నీర్ బిర్యానీ సూపర్, యూ షుడ్ డెఫినెట్లీ టేస్ట్ ఇట్. నెక్స్ట్ చూద్దాం, ఇదేదో నాన్ వెజ్ బిర్యానీ ఉన్నట్టుంది. యా, దిస్ ఇస్ ఫిష్ బిర్యానీ. రెస్టారెంట్స్కి వెళ్తే వస్తారు, బిర్యానీ ఆర్డర్ చేస్తాము, అలా ఒకళ్ళు పెడతారు, మనం హాయిగా అరగంటలో ఇలా టక్క 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 తినేసి వెళ్ళిపోతాం కదా. కానీ ఇక్కడ ఒకటొకటి టాస్క్ లాగా నాకు ఇలా ఇచ్చారనమాట. నేనే చూడాలి, నేనే వడ్డించుకోవాలి, నేనే తినాలి. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. మా వ్యూవర్స్ కోసమే నేను చేస్తాను. ఐ లవ్ యూ ఆల్. టేస్ట్ చేస్తాను. ఓకే, ఫిష్లో ముళ్ళులు ఉంటాయి కదా, ఈ ఫిష్లో ముళ్ళులు లేవు. నీట్గా క్లీన్ చేసి బిర్యానీ వండారనమాట.
కష్టపడాల్సిన అవసరం లేదు. ఫిష్ తీసుకురావాలి, కట్ చేయాలి, దాంట్లో ముళ్ళున్నాయో చూడాలి, అవి తీయాలి. బిర్యానీ వండేటప్పుడు కూడా, మళ్ళీ బిర్యానీ తినేటప్పుడు కూడా అలా అలా తీసి ముళ్ళు వచ్చిందా లేదా చూస్తుంటారు కదా. డోంట్ వరీ, బోన్లెస్ ఫిష్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నెక్స్ట్ వన్ లెట్స్ ట్రై. ఓకే, దిస్ ఈస్ ప్రాన్స్ బిర్యానీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఏంటి, బిర్యానీ చూస్తే అంతే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అండ్ దట్ టూ సో మచ్ టేస్టీ టేస్టీ బిర్యానీస్ చూస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క అరోమా వస్తుంది అనమాట నాకు. అంటే జనరల్గా అన్ని బిర్యానీస్కి ఒకేలాగా స్మెల్ అరోమా వస్తుంటుంది కదా, సో ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క అరోమా వస్తుంది. చాలా బాగుంది, లెట్స్ సీ ప్రాన్ బిర్యానీ నౌ. ప్రాన్ బిర్యానీ ఈజ్ వెరీ సూపర్, సాఫ్ట్గా ఉన్నాయి ప్రాన్స్ కూడా, మసాలా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు మటన్ బిర్యానీ తిన్నాను కదా ఫస్ట్లో, ఆ మసాలా వేరుంది, ప్రాన్ బిర్యానీ మసాలా కూడా డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అబ్బా, తెలుసుకోవడం కొద్దిగా కష్టం అనుకుంటాను, ఎందుకంటే ముక్కలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మిక్స్డ్ బిర్యానీయా? కాదు, మిక్స్ బిర్యానీ అంటే అన్నీ మిక్స్ ఉండాలి కదా. ఏముండొచ్చు? హే, దిస్ ఈజ్ మష్రూమ్ రే, మష్రూమ్ బిర్యానీ దిస్ ఈజ్. ఓకే, లెట్స్ టేస్ట్ మష్రూమ్. బాగుంది, చక్కగా మష్రూమ్ బాగా బాయిల్ చేసి ఆనియన్స్ ఫ్లేవర్ మాత్రం సూపర్గా తెలుస్తుంది మష్రూమ్ బిర్యానీలో. ఇట్ ఈస్ రియలీ నైస్. ఘీ ఫ్లేవర్ తెలుస్తుంది బాగా, ఆనియన్ మష్రూమ్ కాంబినేషన్ ఇస్ సూపర్. ఐల్ గివ్ 5 out of 5, అన్ని బిర్యానీస్కి 5 out of 5, టూ గుడ్. అండ్ ఈ టేస్టీ బిర్యానీస్ తినాలంటే మీరు ఇక్కడికి రావాలి, ఎక్కడికి, కొండాపూర్లో ఉన్న ద స్పైసీ పాటీ. ఎలా తెలుసు కదా, అలా వచ్చేసి అలా కింసెద్రంగా ఉంటుంది స్పైసీ పాట్ అని ఇలా బోర్డు ఉంటుంది, అలా లోపలికి వచ్చేసి ఇలా ఒక పాట్ బిర్యానీ కావాలి అని చెప్పండి, వాళ్ళు ఆర్డర్ చేస్తారు. టకటక వచ్చి తినేసి వెళ్ళిపోండి, లేకపోతే టేక్ అవే. బాగుంటుంది వేడి వేడిగా బిర్యానీ, రైట్? తొందరగా వచ్చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ బిర్యానీ ఒకటి మిగిలింది. అంటే ఆయన సర్వ్ చేసింది, ఇంకా చాలా చాలా ఉన్నాయంట. దిస్ ఇస్ మై లాస్ట్ బిర్యానీ. ప్రాన్ ఇందాక తిన్నాను కదా నేను, అవును మరి ప్రాన్ కాదు, దిస్ ఇస్ బేబీకార్న్. బేబీకార్న్ బిర్యానీ అప్ప ఇది, బేబీకార్న్ లో కూడా బిర్యానీ చేస్తున్నారు తెలుసా. మిక్స్ వెజ్ బిర్యానీని తిన్నాం మేము వెజిటేబుల్ లో, కానీ బేబీకార్న్ బిర్యానీ కూడా దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. అయినా బిర్యానీతో పాటు రైతా ప్లస్ సలాన్ ఇస్తారు కదా, ఇక్కడ కూడా ఇచ్చారు, నేను మర్చిపోయాను యాక్చువల్లీ. దీంతో యాడ్ చేసుకుని తిందాం మరి, అది కూడా టేస్ట్ చేద్దాం. బిర్యానీ తింటూ తింటూ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయాను నేను. దిస్ ఈస్ సలాన్, దిస్ ఈస్ రైతా. ఇయ్యో ఇంత బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా ఇవి, పాట్స్ కూడా, ఇవి కూడా పాట్స్లోనే చూసారా, ఇది చల్లగా, ఇది కొద్దిగా వేడిగా, బాగుంది ఇది కూడా. క్రంచీగా ఉంది. జనరల్లీ బిర్యానీస్లో అన్నీ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి కదా, అంటే చికెన్ కానీ మటన్ కానీ ఇప్పుడు పన్నీర్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి, కానీ బేబీకార్న్ ఇస్ వెరీ క్రంచీ 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 బిర్యానీతో పాటు బాగుంటుంది. వావ్, నైస్ ఇట్ ఇస్. ఓవరాల్ ఐ కెన్ గివ్ 5 out of 5 టు ఆల్ ది బిర్యానీస్, దే ఆర్ వెరీ సూపర్, టూ గుడ్. సో నేను మాత్రం హాయిగా బిర్యానీ తినేసాను, బ్రేక్ తీసుకున్నాను, రిలాక్స్డ్గా ఉన్నాను. నౌ ఇట్ ఈస్ రివ్యూ టైమ్. సో స్పైసీ పాట్లో ఇద్దరు సీరియస్గా కూర్చొని ఫ్రెండ్స్ బిర్యానీ తింటున్నారనమాట, వాళ్ళని వెళ్ళి ఎలా డిస్టర్బ్ చేద్దాం రివ్యూస్ తెలుసుకోవడానికి. ఓకే, కమ్. హాయ్, హాయ్, మీ పేరు? చైతన్య. చైతన్య, హాయ్.
హాయ్ ప్రసాద్. ప్రసాద్ ఓకే, చాలా సీరియస్ గా తింటున్నారు, అంత ఇష్టమా ఇక్కడ బిర్యానీ మీకు? యా చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓకే, ఏం ఆర్డర్ చేశారు? చికెన్ బిర్యానీ, పాట్ చికెన్ బిర్యానీ. పాట్ చికెన్ బిర్యానీ ఓకే. అంటే జనరల్లీ స్పైసీ పాట్ లో అయితే పాట్ లోనే సర్వ్ చేస్తున్నారు బిర్యానీస్ అన్ని. నేనైతే తిన్నాను, అంటే నేను తిన్నది చెప్తున్నాను అనుకోండి, దట్ ఈస్ వెరీ టేస్టీ. సో చికెన్ బిర్యానీ రెగ్యులర్ గా అదొకటే తింటారా? దట్ ఇస్ యువర్ ఫేవరెట్? ఫ్రాన్స్ బిర్యానీ ఇస్ ఎ ఫేవరెట్. ఫ్రాన్స్ బిర్యానీ ఇస్ యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్. ఓకే. ప్రసాద్ గారు మీ ఫేవరెట్? వెజ్ లో పన్నీర్. వెజ్ లో పన్నీర్, ఫ్రాన్స్ అండ్ చికెన్. ఫ్రాన్స్ అండ్ చికెన్ ఓకే. ఇక్కడ ఇంకొకటి నేను మెనూలో చూసాను, దట్ ఇస్ మిక్స్డ్ బిర్యానీ. డిడ్ యు ఎవర్ టేస్ట్ మిక్స్డ్ బిర్యానీ? హౌ వాస్ ఇట్? ఇట్స్ ఫైన్. ఇట్స్ ఫైన్. ఫైన్. వెరీ గుడ్. వెరీ గుడ్. యా ఓకే. హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువనా ఇద్దరు? హెల్త్ కాన్షియస్ కంటే కూడా టేస్ట్ చాలా బాగుందండి. బిర్యానీ అంటే ఎవరు హెల్త్ కాన్షియస్? హెల్త్ గురించి ఆలోచించారన్నమాట. తర్వాత హెల్త్ గురించి, ఫస్ట్ అయితే టేస్ట్. అండ్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్. రెగ్యులర్ గా మనం చాలా చోట్ల, అంటే హైదరాబాద్ ఇస్ బిర్యానీ, ఇట్ ఇస్ ఫేమస్ ఫర్ బిర్యానీ. ఫేమస్ ఫర్ బిర్యానీ. సో వేరే బిర్యానీకి ఈ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి, అండ్ వాట్ స్పెషల్ ఇస్ ఇట్? ఫస్ట్ థింగ్ వాజ్ టేస్ట్ అండి. ఓకే. అండ్ ఇంకా చెప్పాలంటే కష్టం, మీరు తిన్నారుగా మీకే అర్థం అయ్యి ఉండాలి. అంటే నాకే కష్టం అన్నమాట, అలా వచ్చేసారనమాట. అర్థమైపోయి ఉండాలి మీకు ఇప్పటికి ఎంత ఏంటి డిఫరెన్స్ అనేది. ఎగ్జాక్ట్లీ. కానీ బాగుంది ఓవరాల్, ఇట్ ఇస్ రియలీ రియలీ టేస్టీ. అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రం ఐ స్పెషలీ ప్రిఫర్ కొంచెం. నాట్ ఈవెన్ హెల్త్ కాన్షియస్ అండ్ ఆల్మోస్ట్ టేస్ట్ ఇస్ వెరీ. బిర్యానీ లవర్స్ కూడా మోర్ దెన్ లైక్ దిస్. కంపేర్ విత్ అదర్స్ రెసిపీ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఓకే. అంటే మీకు తెలుసా కొంచెం అలా అలా ఎప్పుడన్నా వెళ్ళి కిచెన్ లో ఏమన్నా దూరి అలా చూసి వచ్చారా ఎప్పుడన్నా దొంగతనంగా? అంటే రెగ్యులర్ గా వస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. లేదు లేదు, చూసాను. చూసారా? ఓకే. ప్రిపరేషన్ అంతా నీట్ గా ఉంటుంది చాలా. ఓకే, బాగా చెప్పారు ఇద్దరు. వెరీ గుడ్, అండ్ ఎంజాయ్ యువర్ బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్. సో స్పైసీ పాట్కి ఇంకొక కస్టమర్ వచ్చారు, బిర్యానీ తినేసి వెళ్తూ ఉంటే ఆగండి కొంచెం. మాకు మా వ్యూవర్స్కి బిర్యానీ ఎలా ఉంది టేస్ట్, స్పైసీ పాట్ గురించి కొంచెం రివ్యూ చెప్పండి అంటే అబ్బాయి ఆగి పాపం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. మాట్లాడదాం. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు నాగార్జున. నాగార్జున. ఓకే. నాగ్. ఎస్. ఎనర్జెటిక్గా ఉన్నారు, బాగా. బిర్యానీ ఏది తిన్నారు మరి? బిర్యానీ, ఫిష్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ తిన్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను రెగ్యులర్ కస్టమర్స్ కస్టమర్స్. మేము మా ఫ్రెండ్స్ వీక్లీ వచ్చి ఇక్కడ చాలా హ్యాపీగా గడిపేస్తాము. అండ్ పాట్లసి, ఇది దిస్ ఇస్ ద స్పెషల్ స్పాట్ స్పాట్లసి. ఓకే. అంటే యాక్చువల్లీ దీని పేర్లోని స్పైసీ పాట్ కాదు, బిర్యానీలో కూడా మంచి స్పైసీ ఉంటుంది. సో అందుకని మేము బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఓకే. అంటే ఈయన ఈ మధ్యలో టీవీ షోలు ఎక్కువ చూసి 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 అలా చెప్పాలి అని చెప్పేసి చెప్పేస్తున్నాడు అనమాట. ఈ అబ్బాయి తెలుసా మీకు కదా? నో మ్యామ్, మై హార్ట్, దిస్ ఇస్ ద ట్రూత్. హార్ట్ ఫుల్ గా చెప్తున్నాడు అన్నమాట. ఓకే. అంటే జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాడు ఈ అబ్బాయి మాకు కదా? Yes ma'am. గుడ్ బాయ్, నైస్. అందుకని పేరు కరెక్ట్ గా పెట్టుకున్నా నాగార్జున. Yes ma'am. సో రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ, వీక్లీ వీకెండ్స్ వస్తూ ఉంటారు అన్నమాట. వీకెండ్స్ వస్తాం అండ్ టేక్ అవే కూడా తీసుకెళ్తాం. ఇంటికి కూడా తీసుకెళ్తాం. మా ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయాలి కదా టేస్ట్. అంటే ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నారు అన్నమాట, నీట్ గా వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఇక్కడ నుంచి వాళ్ళు తినకుండా ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. మా హెల్త్ కాకుండా వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలి కాబట్టి అలా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. హెల్త్ బాగున్నావే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే వస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి, బిర్యానీ తింటూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ స్పైసీ పాట్ అనే థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, హౌ, వేర్, వెన్, వాట్, ఐ వాంట్ టు నో రైట్ నౌ. సో ఆ బాస్ ఎవరు నా పక్కనున్నారు, మాట్లాడదాం బాస్తో. హలో బాస్. ఓకే బాస్ గారు, మీ పేరేంటి? నా పేరు రాజు అండి. రాజు గారు. ఓకే. రాజు రాజు అనే బాస్ అన్నాను, రాజు బాగుంది. ఇంకా చెప్పండి. కింగ్, బాస్, రాజు, పేరు మాత్రం రాజు గారు. ఓకే రాజు గారు, ఈ థాట్ ఎలా వచ్చింది అసలు? జనరలీ హైదరాబాద్ అంటేనే మనకి బిర్యానీ అనేది ఫస్ట్ ఇలా తక్కని ట్యూబ్లైట్ అలా వెలుగుతుంది అనమాట. మీకు ఎలా రకరకాల బిర్యానీ, ఓన్లీ బిర్యానీనే పెడదాం అని ఆ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా మనము బయటకు వెళ్తూ ఉంటాం అండి. బయట మేము, నేను టెక్ మహీంద్ర చేస్తాను, మా ఫ్రెండ్స్ అందరు ఐబీఎంలో చేస్తారు, అందరూ వర్కింగ్ అందరు సాఫ్ట్వేర్. సో మేము టీమ్ డిన్నర్, టీమ్ లంచ్ అని బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ తింటా ఉంటాం కదా, తినేటప్పుడు మాకు చాలా అనీజీగా అనిపించేది అనమాట. అది డాల్డా ఆయిల్ కనిపిస్తుండేది మాకు. అలాగా మేము చాలాసార్లు అనుకున్నాం మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని. అలా చాలాసార్లు అనుకున్న తర్వాత మాకే అనిపించింది ఒకసారి, వై డోంట్ వీ స్టార్ట్ గుడ్ ఫుడ్ అని.
సో అలా మేము కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేసామంటే అలా మంచి ఫుడ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, సో ఇలా ఆయిల్ ఆయిల్గా ఉండకూడదు, చాలా హెల్దీగా ఉండాలి, ఈజీ డైజెస్ట్ అవ్వాలి, కలర్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయకూడదు, హెల్దీగా ఉండాలని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే మేము పాట్ బిర్యానీ మంచిది అనిపించింది. సో మేమేం చేస్తామంటే పాట్ బిర్యానీలోనే అన్ని వెరైటీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఇక్కడ మనము. అవి చూసాం మేము, బాగుంది, చాలా బాగుంది. మా అంటే వచ్చే కస్టమర్స్ కూడా అవే చెప్పారు మాకు, అంటే రెగ్యులర్ గా వస్తుంటారు, చాలా నచ్చింది, మేము కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నాము. యాక్చువల్ మేము ఇది స్టార్ట్ చేసింది కూడా అలాగే మనం మంచి ఫుడ్ ఇవ్వాలి కాబట్టి, నాన్ ప్రాఫిటబుల్, ఏదో పెద్ద లాభాలు ఆర్జించాలని పెట్టలేదు, చాలా మంచి క్వాలిటీ బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి రైట్, ఆ ఇంటెన్షన్ తో మేము స్టార్ట్ చేశాను. కానీ పర్టికులర్ గా పాటే ఎందుకు? రైట్ మేడం, కరెక్ట్ పాయింట్ చెప్పారు. నేను ఎందుకంటే మనం పాట ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, మన ఏన్షియన్స్ ఇండియాస్లో చూస్తే మనం ఎక్కువగా మట్టి పాత్రలు ఎక్కువ యూస్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మన ఫుడ్లో ఉన్న విటమిన్స్ ఏవైతే బయటికి పోకుండా మట్టిలో ఉండి ఇంకా మంచి విటమిన్ కూడా మనకి యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేది, మంచి హెల్త్ కూడా మంచిగా ఉండేది. అందుకనే మన పాత రోజుల్లో కీల నొప్పులు నడు నొప్పులు ఉండే కాదు ఎక్కువగా. కానీ ఇప్పుడు జర్మన్ సిల్వర్ పాత్రలో వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇవి జర్మన్ సిల్వర్ పాత్రలు ఎప్పుడు ఇంట్రెస్ట్ చేశారంటే, యాక్చువల్గా అది మన జైలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జైల్లో ఖైదీలకి స్లో పాయిజన్ లాగా ఉండడానికి జర్మన్ సిల్వర్ పాత్రలో ఇవి వాటిలో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఏమవుద్దంటే అది చిన్న చిన్నగా వాళ్ళ ఖైదీలకు పెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళకి ఎముకలు కీళ్ళు అరిగేలాగా చేసి వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఉండేది అది. కానీ అది ఈజీ ప్రాసెస్ అయిపోయేసరికి ఏం చేశారంటే మన ఇండియన్స్ ఈజీ అడాప్ట్ చేసేసుకున్నారు, సో ఇది తొందరగా అయిపోతుంది, ఇది చేసేద్దామని చేస్తారు. కానీ దానిలో నష్టాలు వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకని మనం చాలా యంగర్ జనరేషన్ కూడా చూస్తుంటాము కీల నొప్పులని, నడుము నొప్పులని, బ్యాక్ పెయిన్స్ అని అవి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఈ జర్మన్ సిల్వర్ తినడం వల్ల ప్రాబ్లమ్స్, చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం దాన్ని ఓవర్కమ్ చేస్తూ మళ్ళీ అగైన్ మనము మన ఎన్షియన్స్ ఇండియా చేసిన మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ పార్ట్స్, సో దానిలో స్టార్ట్ చేద్దామని మేము కొంచెం రీసెర్చ్ చేసి దానిలో స్టార్ట్ చేసాం అనమాట. ఏ మాట కామాట అండి, మీరు మంచి ఇంజనీర్ అని ఒక అంటే ఎంఎన్సీలో పనిచేస్తున్నారని ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే బాగా ఇన్వెస్టిగేట్ చేశారు అంటే ఆ సరే ఫుడ్ గురించేమో అనుకున్నా నేను, కానీ ఆ కాలంలో వెళ్ళి జైల్లో ప్లేట్లు ఎందుకు పెట్టారు అనేది తెలిసిందనమాట. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇచ్చారు. ఎనీవే చాలా బాగుంది, ప్లేస్ చాలా బాగుంది కూర్చొని తినడానికి. అండ్ జనరలీ చిన్న ప్లేస్ అంటే అందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. యాక్చువల్లీ మేము ఇదేం చేసామంటే ఫస్ట్ టేక్ అవే అనుకున్నాము, పాటతో పాటు మనము జూట్ బ్యాగ్లు కూడా ఇస్తాం అనమాట. అంటే పర్యావరణానికి కొంచెం మంచి చేసేలాగా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ప్లాస్టిక్ ని కొంచెం ఎక్కువ వినియోగించకుండా దానికి ఇచ్చే పాటతో పాటు జూట్ బ్యాగ్ అనమాట, రీయూజబుల్ లాగా అనమాట. అసలు ఫస్ట్ టేక్ అవే స్టార్ట్ చేసాము, అయితే మా కస్టమర్స్ చాలా మంచిగా వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు అనమాట, డైనింగ్ చేయండి మేము ఇక్కడ తింటాం అన్న అలాగా. సో వాళ్ళకి డైనింగ్ చేసాము. సో అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది, రష్ ఎక్కువైపోతుంది, ఇంకా కొంచెం పెంచే ఆలోచనలో ఉన్నాం అనమాట. విషింగ్ యూ ఆల్ లక్ ఫర్ దట్. డెఫినెట్లీ ఈ స్పైస్ స్పాట్ అనేది హైదరాబాద్ అని కాకుండా వేరే వేరే ప్లేసెస్ లో కూడా మీరు బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫుడ్ ఇలాగే సర్వ్ చేయండి, టేస్టీ టేస్టీగా, హాట్ హాట్ గా, హెల్దీ హెల్దీగా, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, థ్యాంక్స్ అలాట్. సో వ్యూయర్స్, ఇదండి ఇవాళ మన ఆహార వీధిలో. సో స్పైసీ పాట్ లో వేడివేడి బిర్యానీ అండ్ టేస్టీ టేస్టీ బిర్యానీ నేను తినేశాను, రివ్యూస్ కూడా తెలుసుకున్నారు, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తొందరగా వచ్చేసేయండి, టేస్టీ బిర్యానీస్ టేస్ట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ వీక్ సరికొత్త ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హావ్ ఎ నైస్ వీక్, కీప్ స్మైలింగ్, బై బై.